దేశంలో లాక్డౌన్ వల్ల పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి, జీతాలు తగ్గాయి. అది మన నిత్య జీవిత అనుభవం. మీరు ముఖ్యంగా అన్ఆర్గనైజ్ సెక్టార్లో, ఈవెన్ ఆర్గనైజ్ సెక్టార్లో కూడా మనకి ఇది కనబడుతుంది. నాకు తెలిసి ఈవెన్ మీడియాలోనే, పత్రికల్లో, టీవీ ఛానల్లో పెద్ద ఎత్తున ఇంటికి పంపించారు. ఆఖరికి రాష్ట్ర ప్రభుత్వంలోనే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జూన్ నుంచి రెన్యువల్ కాలేదు, సగం మంది కన్నా ఎక్కువ మంది అసలు ఉపాధి అవసరమే లేదన్నట్లు మాట్లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం అసలు ఈ కరోనా లాక్డౌన్ వల్ల ఎంతమంది ఉపాధి కోల్పోయారంటే మా దగ్గర లెక్కలు లేవు, మాకు తెలియదు అంటుంది. సో కేంద్ర ప్రభుత్వానికి లెక్కలు లేకుండా విధానాలు ఎలా రూపొందిస్తారు? మీకు ఇంతకుముందే నేను చెప్పాను, వలస కూలీల మరణాలపైన మాకు తెలియదు. అసలు మీకు ఏది తెలియదంటే ఎలా వలస కూలీల మరణాలు కళ్ళ ముందు కనబడ్డాయి, పేపర్లు వచ్చాయి, టీవీలు వచ్చాయి, అయినా మాకు తెలియదు. అంటే అధికారికంగా చనిపోయిన వచ్చి చెప్పాలి, నేను చనిపోయినా, నేను రైలు కింద పడి చనిపోయినా అని చనిపోయినాక వచ్చి రిపోర్ట్ చేసిపోవాలా కేంద్ర ప్రభుత్వానికి? ఇప్పుడు ఉపాధి లెక్కలు కూడా మాకు తెలియదు అంటున్నారు. ఎందుకంటే పార్లమెంట్లో 30కి పైగా లేబర్ మినిస్ట్రీ క్వశ్చన్లు అడిగితే అందులో 8 క్వశ్చన్స్ డైరెక్ట్గా లాక్డౌన్ వల్ల నిరుద్యోగ సమస్య ఏ మేరకు పెరిగింది, సో నిరుద్యోగ ఎంతమంది ఉపాధి కోల్పోయారు అని అడిగితే కేంద్ర ప్రభుత్వం చెప్పేది ఏంటంటే, ఒక క్వశ్చన్కు మా ఆన్సరు ఈ మార్చి నుంచి ఆగస్టు వరకు నిరుద్యోగ రేటు ఎంత ఉంది అని క్వశ్చన్ అడిగారు. దానికి ప్రభుత్వం ఆన్సర్ చూడండి, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ద్వారా మేము ఉపాధి నిరుద్యోగాలను లెక్కలేస్తాం, ఈ సర్వే ఏడాదికోసారి జరుగుతుంది. ఇది ఆన్సర్. అంటే మాకు నెల నెల మా దగ్గర ఏమీ తెలియదు అని ఆన్సర్ మీనింగ్ అని మనం అర్థం చేసుకోవాలి. ఇక ఇంకో క్వశ్చన్ ఏంటంటే, లాక్డౌన్ ఫలితంగా సంఘటిత రంగంలో, అసంఘటిత రంగంలో ఎంతమంది ఉపాధి కోల్పోయారు అని నిర్దిష్టంగా ఒక పార్లమెంట్ సభ్యుడు క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఏంటంటే, గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా, గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజన ద్వారా మేము ఉపాధి అవకాశాలు పెంచాము. అడిగిన క్వశ్చన్ ఏంటి, ఎంతమంది ఉపాధి కోల్పోయారని? చెప్పింది ఏంటి, యోజనాల గురించి చెప్పారు. యోజనాల గురించి చెప్పడం తప్పనే అన్నాను, మొదలు ఎంత ఉపాధి కోల్పోయారో చెప్పాలి కదా. ఇక మూడవ ప్రశ్న, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రకారము సుమారు 2 కోట్ల వేతన జీవులు ఉపాధి కోల్పోయారు, మరి ఈ విషయం ప్రభుత్వానికి తెలుసా? అంటే దానికి ఆన్సరు, ప్రైవేటు సంస్థల డేటా ఆధారంగా ప్రభుత్వ విధానాల రూపకల్పన జరగదు, ప్రభుత్వము అధికారిక గణాంకాల ఆధారంగా మాత్రమే విధానాల నిర్ణయాలు తీసుకుంటుంది. అయిపోయింది. అంటే అనధికార విధానాలు అంటే సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ, ఇది వన్ ఆఫ్ ద లీడింగ్ థింక్ ట్యాంక్ ఆన్ ఎకానమీ. ఇప్పుడు కొన్ని సంస్థలు ఉంటాయి, మనకు నచ్చడము నచ్చకపోవడంతో సంబంధం లేదు. ఇప్పుడు ఎకానమిస్ట్ ఉంది, అదేం ప్రభుత్వ సంస్థ కాదు, కానీ ప్రపంచవ్యాప్తంగా పాలసీ ప్లానర్స్ ఎకానమిస్ట్లో వచ్చిన డేటాను చాలా గౌరవంగా స్వీకరిస్తారు ఇంటర్నేషనల్గా. అలాగే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఉంది, వరల్డ్ బ్యాంక్ ఉంది, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంది, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ బ్యాంక్ ఉంది, ఇలా చాలా బ్యాంక్ చాలా సంస్థలు మనకు కనబడతాయి. అలాగే రేటింగ్ ఏజెన్సీస్ ఉంటాయి, ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ వింగ్ ఉంది, తర్వాత అనేక రకాల రేటింగ్ ఏజెన్సీ, ఫిచ్ అని, ఇక్రా అని, సో ఇలాంటి రేటింగ్ ఏజెన్సీలు ఉంటాయి. ఇలా ఎకనామీ పైన సమాచారాన్ని అనేక సంస్థలు, గోల్డ్మ్యాన్ సాక్స్ లాంటి సంస్థలు ఉన్నాయి, దేశీయ అంతర్జాతీయ సంస్థలు ఎప్పటికప్పుడు గణాంకాలను విడుదల చేస్తుంటాయి. అధికారిక గణాంకాలను మీరు సాధికారికంగా తీసుకోండి, అభ్యంతరం లేదు, కానీ అదే సమయంలో ప్రాపర్ ప్లానింగ్, ప్రాపర్ పాలసీ డైరెక్షన్ ఉండాలి అంటే కేవలం అఫీషియల్ డేటాపై ఆధారపడే మీరు విధానాలు రూపొందిస్తే అవి ఖచ్చితంగా తప్పుడు విధానాలు అవుతాయి. ఇప్పుడు మన కరోనా కేసులు చూస్తున్నాం కదా, అసలు జిల్లాలలో ఒక లెక్క ఉంటుంది, రాష్ట్రంలో ఒక లెక్క ఉంటుంది, దేశంలో ఇంకో లెక్క ఉంటుంది, కరోనా డెత్స్ పైన మున్సిపల్ రికార్డ్స్ ఒక లెక్క ఉంటుంది, హాస్పిటల్ ఒక లెక్క ఉంటుంది, బరియల్ గ్రౌండ్స్లో ఇంకో లెక్క ఉంటుంది, మన తెలియదు అధికారిక గణాంకాల గందరగోళాలు. సో అధికారిక లెక్కలపైనే ఆధారపడి మేము విధానాలు రూపొందిస్తారా? ఎవరైనా ఎస్టాబ్లిష్డ్ ప్రొఫెషనల్ బాడీస్, అకాడమిక్ బాడీస్, బాడీస్ ఆఫ్ సమ్ రిప్యుటేషన్, పరిశోధన అనేది ప్రపంచంలో అనేక మంది చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు అనేక వ్యాక్సిన్ డెవలప్మెంట్ ఉంది, వ్యాక్సిన్ డెవలప్మెంట్ ఎవరు చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు చేయడం లేదు కదా,
ఇప్పుడు వ్యాక్సిన్ బయో భారత్ బయోటెక్ చేస్తుంది, ఇది ప్రైవేట్ కంపెనీ. ఇలా రష్యన్ వ్యాక్సిన్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాసిటికల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొడ్యూస్ చేయడం లేదు కదా. నేను ప్రైవేట్ కంపెనీలు చేసే వ్యాక్సిన్ను నేను అంగీకరించను అంటారా? ఒకవైపు ఏమో ప్రైవేటుకరణ కరెక్టు, ప్రైవేట్ సంస్థలే కరెక్టు, ప్రైవేట్ వాళ్ళలో సామర్థ్యం ఉంటుంది, అన్ని రంగాల్ని ప్రైవేటీకరించాలని ఒకసారి చెప్తారు. ఇంకోవైపు మేము ప్రఖ్యాతమైన ప్రతిష్టాత్మకమైన ప్రైవేట్ సంస్థల లెక్కల్ని కూడా పట్టించుకోం, గణాంకాలను పట్టించుకోం, మా అరకొర అధికారిక లెక్కలే పట్టించుకుంటామంటారు. అందువల్ల ప్రభుత్వాలకు రోగాన్నే డయాగ్నైజ్ చేయలేకపోతే ఇక చికిత్స ఏమిస్తారు? అంటే చికిత్సకు ఫస్ట్ స్టెప్ ఏంటి? రోగ నిర్ధారణ. అంటే ఎనీ ట్రీట్మెంట్ షెల్ బి ప్రిసీడెడ్ బై ద డయాగ్నోసిస్. డయాగ్నోసిస్ లేకుండా ట్రీట్మెంట్ ఉంటుందా? నాకు ఏ రోగమో తెలియదు, అయినా నేను మందులు ఇస్తా అంటే ఎట్లా? నాకు ఏడాదికి ఒకసారి నేను టెస్ట్లు చేయించుకుంటే అప్పటిదాకా నాకు తోచిన మందులు ఇస్తా ఉంటుంది ప్రభుత్వం. నువ్వు ఏడాదికోసారి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే చేయొచ్చు, కానీ ఇవాళ ఉపాధి కోల్పోయారు, నెక్స్ట్ నీ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అయ్యేదాకా నీకు లెక్కలు తెలియదు కనుక నువ్వు అప్పటిదాకా ఏ చర్యలు తీసుకోవా? ఏ చర్యలు తీసుకోనప్పుడు మరి ఏ రకంగా విధానాలు రూపొందిస్తారు? ఇవాళ పెద్ద ఎత్తున ఉపాధి కోల్పోయారు, వీరిని కాపాడండి అంటున్నాం. సో ఈ వీరికి ఆదుకోండి అంటున్నాం. మాకు లెక్కలే తెలియదండి, ఇక ఆదుకోండి ఎక్కడిది? అయితే ఒక వలస కూలీలు మాత్రం కోటి మంది తిరిగి తమ గ్రామాలకు వచ్చారని అంగీకరించారు ఫస్ట్ టైం కోటి మంది. మరి నేను ఎన్నటి నుంచి చెప్తున్నాను, ఈ వలస కూలీల సమస్య వచ్చినప్పటి నుంచి చెప్తున్నాను. ఎకనామిక్ సర్వేను కోట్ చేస్తూ భారతదేశంలో ఇంటర్ స్టేట్ మైగ్రేషన్ అంతర్రాష్ట్ర వలసలు 90 లక్షలు ఉన్నాయి, విత్ ఇన్ ద స్టేట్ 14 కోట్లు ఉన్నాయని చెప్పాను. ఇవాళ పార్లమెంట్లో అధికారికంగా కేంద్రం అంగీకరించింది కోటి మంది ఇంటికి తిరిగి వచ్చారని. అంటే అర్థం ఏంటి? 90 లక్షలు ఎకనామిక్ సర్వే 3 ఏళ్ల కిందని చెప్పింది, అది ఇప్పుడు కోటి దాటిపోయింది. ఎందుకంటే అందరూ తిరిగిరారు కదా, కొంతమంది ఎక్కడ పనిచేసుకుంటారో అక్కడే ఉంటున్నారు. మరి కోటి మంది వలస కూలీలు తిరిగొచ్చారని పార్లమెంట్లో కేంద్రమే అంగీకరించింది. 4 గంటల నోటీస్తో లాక్డౌన్ విధించే ముందు ఈ కోటి మంది వలస కూలీలు ఉన్నారే, వీరు ఎక్కడెక్కడో పనిచేస్తున్నారే, మరి వీళ్ళకి అక్కడైనా ఉపాధి ఉండదు, ఇప్పుడు వాళ్ళకి ఆహారం ఎట్లా, వాళ్ళు బతకడం ఎట్లా, వాళ్ళ ఫిజికల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం ఎట్లా, వీళ్ళకి ఏమైనా ఏర్పాటు చేశామా లేదా వాళ్ళ ఇళ్లకైనా పంపిస్తున్నామా అని లాక్డౌన్ విధించే ముందు ఈ కోటి మంది భారతీయుల గురించి కేంద్రము ఆలోచించకూడదా? ఇట్ ఇస్ ద లైఫ్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ 1 crore ఇండియన్స్. దేశంలో ఉన్న కోటి మంది జీవితాల గురించి ఆలోచించకుండా మీరు అకస్మాత్తుగా లాక్డౌన్ ఎలా పెడతారు? లాక్డౌన్ కన్నా ముందు ఈ కోటి మందిని సురక్షితంగా ఉంచడమో ఇళ్లకు పంపడమో ఎందుకు చేయలేదు? అంటే ఆ ఆన్సర్ కూడా ఉంటుంది.